అదే ఇతర సైడ్ రావా. మళ్ళా అప్పుడు ఇప్పుడు మళ్ళీ చిన్న చిన్న బ్లౌజెస్ ఒక స్టాండర్డ్ తీసుకుంటే బాగుంటుంది అని ఆలోచిస్తాను. మీరు ఎట్లా చెప్తారు మన నాయకుడు సైట్ వచ్చింది అదేదా వచ్చారు అందరు రాజేంద్రుడి మంచి దింపడు ఇక్కడ ఇక్కడ నేను ముంగల్ పెట్టున్నాను ముంగల్ తెచ్చి ఏమవుతుంది మా ఫైదా కూడా అట్లా తెచ్చాను మంచిది దాకా రావాలి కింద చేయాలి ఈ రోడ్ వేసి నీళ్ళు ఎక్కడ రోడ్ ఐదారు ఫీట్లు ఎక్కడ చేయాలంటే చూడదన్న అందరు మమ్మల్ని కార్యకర్తలు దాని లేవల్ ఎస్టిమేట్ కూడా కరెక్ట్ చేయాలని డిపార్ట్మెంటల్ డీలను ఆర్ఎన్బిఎల్ను తీసుకురావడం జరిగింది. కొన్ని రోజుల తాను ఇబ్బందులు అవుతున్నాయి గ్రామస్తులు కానీ వ్యాపారస్తులు కానీ అట్లా కాకుండా వాళ్ళు మేము కలిసి మాట్లాడాలని గ్రామ పెద్దలను ప్రజాప్రతినిధులను పిలవడం జరిగింది. గ్రామ పెద్దలతో కూడా సంప్రదింపులు వ్యాపారస్తులతో సంప్రదింపులు చేసి రెండు రోజులలో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ పని కష్టమే చేపట్టడం జరిగింది. 12 రోజులు అక్కడ నుంచి జంక్షన్ నుంచి ఆ రైల్వే ఆ బ్రిడ్జ్ ఉంది కదా ఆ బ్రిడ్జ్ మీదకి ఇది ఆర్ఎండ్బి ఎన్ఎస్ఏలో మొన్ననే చెప్పిన మ్యాటర్ అదంతా అయిపోతుంది. 6 నెలలన్నీ దర్గా రోడ్ సపరేట్ ఉంది అది అది ఆల్రెడీ ప్రాసెస్ ప్రాసెస్ పుత్తూరు మున్సిపాలిటీలో ఈ యొక్క విలేజ్ పోర్షన్ అంతా అస్తవ్యస్తంగా ఉంది. దీన్ని ఆర్ అండ్ బి
నిధుల గ్రామస్తులకు, వ్యాపారస్తులకు అనుకూలంగా సాంకేతిక పరంగా ఇబ్బందులు కాకుండా ఇక్కడ గ్రామస్తులందరినీ సంప్రదించి, వ్యాపారస్తులను సంప్రదించి కొద్దిగా ప్రపోజల్ కూడా చేంజ్ చేయడం జరిగింది. వర్షాలు పడితే కొద్దిగా విలేజ్ పోర్షన్ కాబట్టి పీటీ అయితే మళ్ళీ ప్యాచ్లు పడి అది ఇది ఇబ్బంది అవుతుంది కాబట్టి కొద్దిగా అదనం భారమైనా పర్వాలేదని చెప్పి సీసీ రోడ్ ప్రపోజ్ చేయడానికి, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడానికి, ఇరుదిక్కుల డ్రైనేజ్ ఏర్పాటు చేయడానికి, అదేవిధంగా మొన్న 47/4 ఏదైతుందో దాంట్లో ఆ బ్రిడ్జ్ కింద వాటర్ వచ్చి, రెయిన్ వాటర్ వచ్చి అంతా కూడా ప్రజలకు ఇబ్బంది అయింది, ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ వాటర్ కూడా డిస్పోజ్ చేయడానికి, డిజైన్ చేయడానికి జాయింట్గా 44 NS 44 జాతీయ రథంలో రెండుగా జాయింట్గా మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది 2 రోజుల్లో. ఏదైనా ప్రజలకు ఇబ్బంది కాకుండా ఇది మంచి